తప్పు ఎవరు చేయడండి? సమాజంలో పుట్టిన ప్రతి మానవుడు తప్పు చేస్తాడు. తప్పు చేయడం తప్పు కాదు, తప్పును సరిదిద్దుకోకపోవడం తప్పు. ఒక వ్యక్తి తప్పు చేస్తే అరే నువ్వు తప్పు చేసావురా అని నిలదీయడం కూడా తప్పే. మారే అవకాశం ఇవ్వాలి. నువ్వు ఒక స్నేహితుడువా? స్నేహితుడులాగా నువ్వు స్నేహితుడి కోసం ఏం చేస్తున్నావు? ఓ కొడుకులా, మీ అమ్మ కోసం నువ్వేం చేస్తున్నావు? మీ అక్కయ్య కోసం నువ్వేం చేస్తున్నావు? నీ కుటుంబం కోసం నువ్వేం చేస్తున్నావు? సమాజం కోసం నువ్వేం చేస్తున్నావు? సమాజం బాగుంటేనే నేను బాగుంటాను, సమాజం బాగుంటేనే నా కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటేనే నా వ్యాపారం బాగుంటుంది, సమాజం బాగుంటేనే నా దేశం బాగుంటుంది. సమాజంలో పౌరులు బాగుండే విధంగా చూడాల్సిన బాధ్యత మనది. ఎలా చేయాలి చూడండి. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఏమైందంటే, ఒక క్లాస్ రూమ్ లో ఒక స్టూడెంట్ ఆలస్యంగా లోపలికి వచ్చాడు అని చెప్పి, ఏంటి కొత్త డ్రెస్ వేసుకున్నావు, ఈ రోజు నా బర్త్డే టీచర్, కంగ్రాచులేషన్స్, హ్యాపీ బర్త్డే అని చెప్తుంది. చెప్పగానే అతను చాక్లెట్ తీసి టీచర్ కి ఇస్తాడు. తన బ్యాగ్ నుంచి వాచ్ తీసి, టీచర్ ఈ వాచ్ ని మా పేరెంట్స్ గిఫ్ట్ గా ఇచ్చారు అని. ఓకే దాచిపెట్టుకో అని చెప్తుంది. వాచ్ ని తీసి బ్యాగ్ లో దాచిపెట్టుకుంటాడు ఆ స్టూడెంట్. క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాక్లెట్లు పంచి వెళ్లి తన సీట్ లో కూర్చుంటాడు. క్లాస్ నడుస్తుంది. ఈవినింగ్ అయ్యేసరికి తన వాచ్ కనపడకుండా పోతుంది. ఏడుస్తూ ఆ టీచర్ దగ్గరికి వెళ్తాడు. ఆ వాచ్ పోయింది అని చెప్పగానే ఆ టీచర్ క్లాస్ రూమ్ లోకి వస్తుంది. ఖచ్చితంగా వాచ్ ఇక్కడ ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంటుంది అన్న నమ్మకంతో, అరే పిల్లలు అందరూ కళ్ళు మూసుకోండి. పిల్లలందరూ కూడా నిల్చొని కళ్ళు మూసుకుంటారు. ఈ టీచర్ వెళ్ళేసి అందరినీ చెక్ చేస్తుంది. జేబులన్నీ చెక్ చేస్తే ఒక అబ్బాయి జేబులో వాచ్ ఉంటుంది. ఆ జేబు నుంచి వాచ్ తీసి, ఓకే వాచ్ దొరికింది, మీరు కళ్ళు తెరవచ్చు, ఈ బర్త్డే బాయ్ని పిలిచి ఇదిగోరా నీ వాచ్ అని వాచ్ ఇచ్చేస్తుంది. ఎక్కడ దొరికింది, ఎవరు తీశారు అంటే, నీకు ఎందుకురా నీకు వాచ్ కావాలి దొరికింది కదా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఈ సంఘటన జరిగింది దాదాపుగా 15 సంవత్సరాల టైం గడిచిపోయింది కూడా. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరిగిన సంఘటన ఏంటంటే, ఒక దగ్గర చాలా పెద్ద ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్కి ఆ లోకల్ ఎస్పీ చీఫ్ గెస్ట్గా వస్తారు. అక్కడ ఆ టీచర్ ఉంటుంది. ఏ టీచర్? క్లాస్ రూమ్లో ఏదైతే టీచర్ ఆ రోజు చెక్ చేసి వాచ్ తీసిందో ఆ టీచర్ ఉంటుంది. చూడగానే ఎస్పీకి గుర్తొస్తుంది. వెంటనే ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ ఎలా ఉన్నారు టీచర్, ఈరోజు నేను మీ వలన ఈ పొజిషన్లో ఉన్నాను టీచర్. అరే నువ్వు ఫలానా రఘు కదా? అవును టీచర్. అరే ఎలా ఉన్నావు? గ్రేట్, చాలా సంతోషంగా ఉంది. ఓ చాలా పెద్ద ఆఫీసర్ అయిపోయా. మీరు ఇచ్చిన గిఫ్ట్ టీచర్ ఇది, మీకు గుర్తుందా? ఒకరోజు క్లాస్ రూమ్ లో వాచ్ పోయిందని క్లాస్ మొత్తం వెతికి మీరు నా జేబు నుంచి వాచ్ తీశారు కదా టీచర్. నేనే టీచర్. ఆ రోజు మీరు నా పరువు కాపాడారు. ఆ రోజే కనుక అందరి ముందు నా పేరు చెప్పినట్లయితే నేనేమైపోయేవాడిను, నా పరువు పోయేది, చివరికి నా ఫ్యూచర్ లో ఏమైపోయేవాడిను. ఆ రోజు మీరు చేసిన ఆ పని వల్లే నేను నిర్ణయించుకున్నాను జీవితంలో తప్పు పని ఎప్పుడు చేయొద్దు అని. అందుకే ఈరోజు ఇంత పెద్ద ఆఫీసర్ ఉన్నాయి టీచర్. నేను ఈరోజు ఇంత పెద్ద ఆఫీసర్ ఉన్నాయనంటే మీ వల్లే టీచర్ నేను ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నాను అని ఎస్పీ అంటాడు. ఆ టీచర్ ఈ మాటలు విని, అది నువ్వేనారా? అది నువ్వే అని కూడా నాకు తెలియదురా. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే మీ అందరినీ కళ్ళు మూసుకోండి అని చెప్పానో నేను కూడా నా కళ్ళు మూసుకున్నాను రా. నేను వెతికేటప్పుడు ఎవరి జేబులో నుంచి అయితే వాచ్ బయట పడితే అతను ఎవరో నేను చూడకూడదు. నా దృష్టిలో ఆ అబ్బాయి చెడ్డవాడు అవ్వకూడదు. అతని పట్ల నా బిహేవియర్ మారకూడదు, నా ప్రవర్తన మారకూడదని నేను జాగ్రత్త పడ్డాను. నువ్వేను నువ్వు చెప్తే కానీ ఇప్పుడు నాకు తెలియలేదు. అయినా చాలా పోవాడి అయిపోయావరా అని చెప్పేసి టీచర్ కళ్ళ నుంచి నీళ్లు కారిపోతున్నాయి. ఆ ఎస్పీ కూడా చిన్న పిల్లవాళ్ళగా ఏడవడం మొదలుపెట్టేస్తాడు. వాల్యూస్ అంటే ఇవి. తప్పు ఎవరు చేయడండి? సమాజంలో పుట్టిన ప్రతి మానవుడు తప్పు చేస్తాడు. తప్పు చేయడం తప్పు కాదు, తప్పును సరిదిద్దుకోకపోవడం తప్పు. మారే అవకాశం ఇవ్వాలి, మారే విధంగా ప్రవర్తించాలి, మారడం కోసం దోహదపడాలి. నువ్వు ఒక స్నేహితుడువా? స్నేహితుడులాగా నువ్వు స్నేహితుడి కోసం ఏం చేస్తున్నావు? ఓ కొడుకులా, మీ అమ్మ కోసం నువ్వేం చేస్తున్నావు? మీ అక్కయ్య కోసం నువ్వేం చేస్తున్నావు? నీ కుటుంబం కోసం నువ్వేం చేస్తున్నావు? సమాజం కోసం నువ్వేం చేస్తున్నావు? సమాజం బాగుంటేనే నేను బాగుంటాను, సమాజం బాగుంటేనే నా కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటేనే నా వ్యాపారం బాగుంటుంది, సమాజం బాగుంటేనే నా దేశం బాగుంటుంది. సమాజంలో పౌరులు బాగుండే విధంగా చూడాల్సిన బాధ్యత మనది. చూడాల్సిన బాధ్యత మనది.